Nellore Jillalo, Sooluru Peta Municipal Ennikal Polling, Prashantanga Mugisindi. Mottam 25 Wardlaku Ganu, 14 Ekagreevalu Kaga, Migata 11 Wardlaku Polling Prashantanga Jarigindi. Ee 11 Wardlaku Nuvva Nena Antu 48 Mandi Abhyardhulu Potilo Unnaru. Sooluru Peta Municipal Paridilo, 11 Wardlalo, 21 Polling Boothlanu Erpatu Chesaru. 11 వార్డులలో 15000 మంది ఓటర్లు ఉండగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 10173 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. 21 పోలింగ్ బూత్లకు 169 మంది పోలీస్ సిబ్బందిని మరియు 119 మంది ఎన్నికల సిబ్బందిని అధికారులు నియమించారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి సుమారు 350 నుండి 750 మంది ఓటర్లను ఏర్పాటు చేసి వారి ఓటును వేసేందుకు తగు చర్యలు చేపట్టారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల అబ్జర్వర్ ప్రశాంత్ కుమార్ మరియు గూడూరు డీఎస్పీ రాజగోపాల్ అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 5 గంటలకు ఓటింగ్ ముగిసిన తర్వాత ఆయా వార్డుల నుండి బ్యాలెట్ బాక్సులను స్థానిక జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు పోలీస్ బందోబస్తుతో తరలించారు. అక్కడ అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇవి యజమానానికి నమస్కారం. నేను సూళ్ళూరుపేట వైఎస్ఆర్సీపీ లీడర్ని సన్నారెడ్డి కృష్ణారెడ్డి నా పేరు. మన సూళ్ళూరుపేట మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను 14 వార్డులు వైసీపీ తరఫున ఏకగ్రీవం చేసుకున్నాం. కొరవ 11 వార్డులు పోటీ ఏర్పడింది. కానీ 11 వార్డులు కూడా మేము గెలుపొందుతామని గర్వంగా చెప్తున్నాం. మా నాయకుడు మా ఎమ్మెల్యే చేసిన పనుల గురించి ఓట్లు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు మా అభిమానులు. కాబట్టి ఫ్యాన్ గుర్తికే ఓటేసి ఈ 11 వార్డులు కూడా మేము గెలుపొందుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నా ఓటు కూడా ఇక్కడ సూళ్ళూరుపేటలో 8వ వార్డులో వినియోగించుకున్నాను. థ్యాంక్ యూ.